Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా, టుడేస్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ 1 Corinthians 2:9. ఈ రోజు మన ధ్యానం కొరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9 నుండి తీసుకొనబడింది. I hath not seen, nor ear heard, neither have entered into the heart of man the things which God hath prepared for them. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు. In 1 Corinthians 2:9, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9, the apostle Paul made a statement that has thrilled and intrigued believers for many generations. అపోస్తలుడైన పౌలు చెప్పిన ఈ మాటలు అనేక తరాల వరకు విశ్వాసులైనటువంటి వారిని ఎంతో సంతోషింపజేసి పరవశింపజేసే మాటలు ఇవి. It is written, ఇక్కడ రాయబడిన మాట. But as it is written, అయితే ఇందును గూర్చి రాయబడిన ప్రకారం, what no eye hath seen and no ear has heard and no human heart has conceived, దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరం కాలేదు. As a part of a more extensive teaching about the difference between human wisdom and the wisdom in the message of the gospel, మానవ జ్ఞానానికి సువార్తలో ఉన్నటువంటి జ్ఞానానికి మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని ఇంకను విస్తృతంగా దాన్ని వివరించడానికి కొరకు, అండ్ పాల్ బారోడ్ సమ్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ ఐజాయా, పౌలు యెషయా రాసిన కొన్ని మాటలు కొని తెచ్చారు. సి ఐజాయా 64:4, యెషయా గ్రంథం 64:4, ఫర్ సిన్స్ ద వరల్డ్ బిగాన్ నో ఇయర్ హ్యాస్ హెర్డ్ అండ్ నో ఐ హ్యాత్ సీన్ ఏ గాడ్ లైక్ యూ హూ వర్క్స్ ఫర్ దోస్ హూ వెయిట్ ఫర్ హిమ్. 64:4 ఆఫ్ ఐజాయా, యెషయా గ్రంథం 64:4. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయ మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. సో ద బిలీవర్స్ ఇన్ కొరింత్ వర్ రిలయింగ్ ఆన్ హ్యూమన్ విజ్డమ్ టు డీల్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద చర్చ్. కొరింతిలో ఉన్నటువంటి విశ్వాసులు సంఘములో సమస్యల పరిష్కారం కొరకై లోకం వైపు, లోక సంబంధం వాటి వైపు చూసినారు. దే వర్ వాల్యూయింగ్ వరల్డ్లీ ఇంటెలిజెన్స్ అండ్ ఫిలాసఫీ అబౌట్ ద క్రిస్టియన్ మెసేజ్. కాబట్టి క్రైస్తవ మరి వర్తమానంలో లోక సంబంధమైన జ్ఞానము లేకపోతే లోక మోర్ దెన్ ద క్రిస్టియన్ మెసేజ్ వాట్ గాడ్ ఈస్ టెలింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే ఆర్ వాల్యూయింగ్ మోర్ ద వరల్డ్లీ ఇంటెలిజెన్స్ అండ్ ఫిలాసఫీ. దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి ఈ వాక్యం కన్నా ఎక్కువగా లోక సంబంధమైన జ్ఞానము, లోక సంబంధ తత్వానికి వారు ఎక్కువ విలువనిచ్చినారు. బట్ వెన్ యూ రీడ్ 1 Corinthians 2:10, అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:10 చదివితే, అండ్ ఆల్సో ఫ్రమ్ వెర్సెస్ 12-14, 12-14 కూడా, పాల్ టాట్ దట్ గాడ్స్ విజ్డమ్ ఈస్ రివీల్డ్ బై ద హోలీ స్పిరిట్, దేవుని యొక్క జ్ఞానము పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడింది అని పౌలు నేర్పిస్తున్నారు. ఓన్లీ అండర్స్టూడ్ బై ద స్పిరిచువల్లీ మెచ్యూర్ పీపుల్, ఆత్మీయంగా ఎదిగిన వారు మాత్రమే అర్థం చేసుకోగలరు అంటాడు. ఇఫ్ ద వరల్డ్స్ రూలర్స్ హాడ్ అండర్స్టూడ్ ద మెసేజ్ ఆఫ్ ద గాస్పెల్ దే వుడ్ హావ్ నెవర్ క్రూసిఫైడ్ లార్డ్ జీసస్. ఈ లోకాన్ని ఏలుబడి చేస్తున్న వారు ఈ సువార్త సత్యాన్ని వారు ఎరిగి ఉంటే, నమ్మి ఉంటే యేసుప్రభువుని సిలువ వేసి ఉండేవారు కాదు. ఐ యామ్ రీడింగ్ యు ఫ్రమ్ 1 Corinthians 2, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2 నుండి చదువుతున్నాను. వెర్సెస్ 6-8, 6-8 వచనాలు. యెట్ వెన్ ఐ యామ్ అమంగ్ మెచ్యూర్ బిలీవర్స్ ఐ డు స్పీక్ విత్ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్, but not the kind of wisdom that belongs to this world or to the rulers of this world who are soon forgotten. No, the wisdom we speak of is the mystery of God, his plan that was previously hidden, even though he made it for our ultimate glory before the world began. But the rulers of this world have not understood it. If they had, they would not have crucified the glorious Lord. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు, గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. పాల్ సమ్డ్ అప్ మెచ్యూర్ క్రిస్టియన్ విజ్డమ్ యాజ్ ద మెసేజ్ ఆఫ్ ద గాస్పెల్. పౌలు పరిపూర్ణులైనటువంటి జ్ఞానం గల వారిని, క్రైస్తవులైన వారిని సువార్తతో ఆయన ఈ ముగింపు మాటలు చెప్తున్నాడు. నో, పాల్ సమ్డ్ అప్ ద మెచ్యూర్ క్రిస్టియన్ విజ్డమ్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ ద గాస్పెల్. చూడండి, ఎదిగినటువంటి ఆ క్రైస్తవ జ్ఞానముని సువార్త వాక్యంతో కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఇన్ 1 Corinthians 1:18, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18, ఫర్ ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ ఇస్ ద ఫూలిష్నెస్ టు దోస్ హూ ఆర్ పెరిషింగ్, బట్ టు us who are being saved it is the power of God. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. విజ్డమ్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్రూసిఫైడ్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ విజ్డమ్.
జ్ఞానం అంటే ఏంటిది? క్రీస్తుని సిలువ వేసినటువంటి ఆసందనం, ఆ సువార్తే జ్ఞానం. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుట, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుట, దట్ ఇట్సెల్ఫ్ ఇస్ విజ్డమ్. అదే జ్ఞానం. లాంగ్ బిఫోర్ ద వరల్డ్ బిగాన్, లోక ఆరంభానికి ముందుగా, ద హెవెన్లీ ఫాదర్ చోజ్ టు సెండ్ హిస్ సన్ టు డై ఆన్ ఏ క్రాస్. పరలోకపు తండ్రి తన కుమారుని సిలువ మీద ఆయన చంపడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. అండ్ బికమ్ దట్ హస్ బికమ్ ద వే ఆఫ్ సాల్వేషన్. అది రక్షణ విధానమైంది. అండ్ ఇన్ హిస్ ఇన్స్క్రూటబుల్ విజ్డమ్ గాడ్ plan to bring along all those who love him to share his glory. కాబట్టి ఆయన యొక్క జ్ఞానమును బట్టి అందరిని కూడా తన యొక్క మహిమలో పాలివారవుటకు ఆహ్వానం ఇచ్చాడు. This is what no ordinary human eyes have seen. ఇదే కదా సాధారణ మానవుని కన్ను చూడలేదు. Yeah, I have not seen what he has prepared. ఆయన ఏమి సిద్ధపరిచినాడో కన్ను చూడలేదు. What are those things? ఏమిటవి? The revelation of God in person of Jesus Christ. చూడండి, దేవుడు క్రీస్తు అనేటువంటి వ్యక్తిలో తన తన ప్రత్యక్షపరచుకున్న సంగతి. And also making these people sharers of you and I, sharers of his future glory. అంటే వీరు అంటే నీవు నేను మనమందరం మహిమ భవిష్యత్తులో కలగబోయే మహిమలో పాలివారమైన సంగతి. Human eye hath not seen all these things. ఈ మానవ కనులు ఇవన్నీ కూడా ఇప్పుడు చూడలే. No unregenerated ears have heard and received the truth of the gospel of the message of salvation. పునర్జన్మ రొందనటువంటి చెవుగలవారు ఎవరు కూడా ఈ రక్షణ సువార్తని వారు నమ్మలేదు. No enlightened minds have perceived the mysteries of God. కాబట్టి వెలిగించబడినటువంటి మనసు లేని వారు ఈ సువార్తని వాళ్ళు ఏమాత్రం అంగీకరించలేదు. They have not perceived the mysteries of God and understood. దేవుని యొక్క మర్మములని వాళ్ళు ఏమీ గ్రహించలేదు. Because they are beyond human thinking and human wisdom. ఎందుకంటే ఇవి మానవ హృదయానికి మానవ జ్ఞానానికి గోచరమైనవి. See, true wisdom that pierces the senses can only be received and understood through a special revelation from the Spirit of God. నిజమైనటువంటి జ్ఞానము దేవుని ఆత్మ ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత ద్వారానే అది బయలుపరచబడుతుంది, అర్థం చేసుకోగలం. 1 Corinthians 2:10 says. కొరింథీ రాసిన మొదటి పత్రిక 2:10లో రాయబడింది. For his spirit searches out everything and shows us God's deep secrets. ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అండ్ హీ విల్ షోస్ అస్ గాడ్స్ డీప్ సీక్రెట్స్. దేవుని యొక్క రహస్యములన్నీ కూడా మనకి బయలుపరుస్తున్నాడు. సో జస్ట్ యాస్ ద కొరింథియన్స్ రిలేడ్ ఆన్ వరల్డ్లీ విజ్డమ్, ఏ విధంగా కొరింథీయులు లోక సంబంధ జ్ఞానం పైన ఆధారపడినారు. మెనీ క్రిస్టియన్స్ టుడే స్టిల్ సెర్చ్ ఇన్ ఆల్ ద రాంగ్ ప్లేసెస్ ఫర్ డిజర్న్మెంట్ అండ్ ఇన్సైట్. ఇలా చాలా మంది క్రైస్తవులు చూడండి విచక్షణ వివేచన కొరకై లో దృష్టి కొరకై వెలుపట వాటిని వెతుకుతా ఉన్నారు. వి థింక్ వి ఆర్ మేకింగ్ వైజ్ డెసిషన్స్. మనం అనుకుంటాం కదా చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటాం. Many times we will ignore the counsel of the word of God. అనేక పరియాలు దేవుని యొక్క వాక్యములో నుండి మనకి ఇవ్వబడేటువంటి ఆలోచనను మనం త్రోసిపుస్తాం. Just as Paul wanted Corinthians to grow up into maturity. ఏ విధంగా అయితే పౌలు కొరింథీలో ఉన్నటువంటి ఆ క్రైస్తవులు పరిపక్వతకు రావాలని కోరినాడు. God is calling us today in Ephesians 4:15. ఎఫెసీయుల రాసిన పత్రిక 4:15 దేవుడు ఈనాడు మనల్ని కూడా పిలుస్తా ఉన్నాడు. To grow up in every way into him who is the head into Christ. కాబట్టి క్రీస్తు నందు శిరస్సై ఉన్న వాని యందు సంపూర్ణత మనం ఎదగాలి అంటాడు. God wants to do so much more for us and in us and through us. దేవుడు మనలో మన ద్వారా మరి ఎక్కువగా ఇది చేయాలని కోరుతున్నాడు. And for that we have to let him have his way in our lives. దాని కొరకే మన జీవితాల ఆయన మార్గాలు ఆయన విధానాలను అవలంబించాలి. That's why in Ephesians chapter 3. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 verses 20 and 21 says. 20:21 వచనాల్లో రాయబడింది. Now to him who is able to do immeasurably more than all we ask or imagine according to his power that is at work within us. To him be glory in the church and in Christ Jesus throughout all generations forever and ever. Amen. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. మెనీ క్రిస్టియన్స్ అప్లై 1 Corinthians 2:9 యాజ్ ఎ ప్రామిస్ ఆఫ్ ఫ్యూచర్ బ్లెసింగ్స్ ఇన్ హెవెన్. చాలా మంది క్రైస్తవులు కొరింథీ రాసిన మొదటి పత్రిక 2:9 భవిష్యత్తులో పరలోకంలో పొందబోయేటువంటి వాగ్దానాలు అనుకుంటారు, అట్లా తీసుకుంటారు దాన్ని. దిస్ అప్లికేషన్ హాస్ ఎ మెరిట్ అండ్ ఇట్ ఇస్ ట్రూ ఆల్సో. కాబట్టి ఈ రీతిగా అన్వయింపజేసుకోవడం కూడా అది వాస్తవమే, సత్యమే. బట్ అవర్ హెవెన్లీ హోమ్ వాజ్ నాట్ ద ఇమీడియట్ కాంటెక్స్ట్ ఇన్ పాల్స్ స్టేట్మెంట్. అయితే పౌలు చెప్పిన మాటల్లో బట్టి మనం చూస్తే ఇక్కడ వెంటనే పరలోకం గురించి ఏమీ ప్రస్తావించలేదు. ఇట్ ఇస్ 1 Corinthians 2:9 ఆర్ ద ప్రొఫెసీ ఇన్ 64:4 ఆఫ్ ఐజయా. కొరింథీయుల మొదటి పత్రిక 2:9 అయినా మరి ప్రవచనాత్మకంగా యెషయా గ్రంథం 64:4 ప్రకారం అయినా కానీ. సో ద ప్రైమరీ మీనింగ్ ఆఫ్ ఐస్ హావ్ నాట్ సీన్ వాట్ గాడ్ హాస్ ప్లాన్డ్ ఫర్ దోస్ హూ లవ్ హిమ్ పాయింట్స్ టు ద మిస్టరీ ఆఫ్ ద గాస్పెల్. దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరచినా కంటికి కనబడలేదు అనేటువంటి ఈ వచనము
మనము లేఖనాల్లో ఉన్నటువంటి ద మిస్టరీ ఆఫ్ ద గాస్పెల్ సువార్త యొక్క మర్మానికి సంబంధించినటువంటి సంగతి ఇది కుడ్ నాట్ సీ దట్ ఇది చాలా మంది దాన్ని చూడలేకపోయారు ద మిస్టరీ ఆఫ్ ద గాస్పెల్ దట్ ఈస్ ద డెత్ బరియల్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ through which we can be saved. A human wisdom, human eye cannot see it. కాబట్టి సువార్త యొక్క మర్మం అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము భూస్థాపన పునరుత్థానం ఇది లోకం చూడలేదు నమ్మలేదు. Man cannot see with his own eyes. మానవుడు తన కళ్ళతో దాన్ని చూడలేడు. Physical knowledge cannot give you that understanding. భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానము ఈ గ్రహింపుని ఇవ్వలేదు. Human mind cannot comprehend it because God's spirit alone can reveal it. మానవ మనసు మానవ హృదయము అది అర్థం చేసుకోలేదు ఎందుకనగా దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే బయలుపరుపు కలుగుతుంది. పాల్ రైట్లీ అప్లైడ్ ఐజయాస్ వర్డ్స్ టు సపోర్ట్ హిస్ కేస్ దట్ ఓన్లీ ద స్పిరిచువల్లీ మెచ్యూర్ కెన్ గ్రాస్ప్ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్. పౌలు యెషయా రాసిన ఆ మాటల్ని సరి అయినటువంటి రీతిలోనే ఇక్కడ మరి తీసుకుంటా ఉన్నాడు. పరిపూర్ణులైనటువంటి స్పిరిచువల్లీ మెచ్యూర్ ఆత్మీయంగా పరిపూర్ణులైన వారు మాత్రమే ఇది అర్థం చేసుకోగలరు. దే కెన్ గ్రాస్ప్ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని యొక్క మర్మాలనే వాళ్ళు గ్రహించగలరు. దోస్ హూ సీ ఫ్రమ్ ఎర్త్లీ పర్స్పెక్టివ్ విత్ హ్యూమన్ ఐస్ మరి మానవ కంటితో అంటే భూ సంబంధమైనటువంటి దృక్పథంతో చూసేవారు. దే హావ్ నాట్ సీన్ ఆల్ ద బ్లెస్సింగ్స్ గాడ్ హాస్ ప్రిపేర్డ్ ఫర్ హిస్ చిల్డ్రన్. దేవుడు తన పిల్లల కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఏవి కూడా వారు చూడలేదు. మోర్ బ్యూటీ అండ్ వర్త్ ఆర్ ఇన్ ద మెసేజ్ ఆఫ్ ద గాస్పెల్ దెన్ ఎనీవన్ కెన్ కాంప్రహెండ్ అపార్ట్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. మరి దేవుని యొక్క ఈ సువార్త ఇవి మరి మోర్ బ్యూటీ అండ్ వర్త్ ఇస్ దేర్ ఇన్ ద మిస్టరీ ఆఫ్ ద మెసేజ్ ఆఫ్ ద గాస్పెల్ ఈ సువార్త యొక్క వాక్యంలోనే ఎంతో ఎక్కువైనటువంటి మర్మము సౌందర్యాన్ని మనం చూస్తున్నాం. యా దట్ ఇస్ ఓన్లీ వి కెన్ కాంప్రహెండ్ బై హోలీ స్పిరిట్. ఇది కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలం. సీ సింపుల్ థింగ్ ఇస్ ఇక్కడ సామాన్యమైన గాడ్ హస్ ప్రిపేర్డ్ మీన్స్ వి థింక్ ఆఫ్ ఆల్ వరల్డ్లీ బ్లెస్సింగ్స్ దేవుడు సిద్ధపరిచాడు అనగానే వెంటనే అన్ని భూ సంబంధ ఆశీర్వాదాలు గురించి అనుకుంటాం. గాడ్ విల్ గివ్ మీ ఏ జాబ్ దేవుడు ఉద్యోగం ఇస్తాడు. గాడ్ విల్ గివ్ మీ ఏ బిల్డింగ్ దేవుడు ఒక బంగ్లా ఇస్తాడు. అండ్ సమ్ పీపుల్ ఓకే స్పిరిచువల్లీ వి ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద ఫ్యూచర్ గ్లోరీ. కొంతమంది ఏంటంటారు కదా ఆత్మీయంగా భవిష్యత్తులో మహిమ పొందబోతున్నాం. బట్ వాట్ గాడ్ హస్ ప్రిపేర్డ్ ఆల్రెడీ. కానీ దేవుడు ఇదివరకే సిద్ధపరిచినది ఏమిటి? యెస్ ద డెత్ బరియల్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభువారి మరణ భూస్థాపన పునరుత్థానం. వితౌట్ దట్ సాల్వేషన్ హౌ కెన్ వి ఇన్హెరిట్ ఆల్ దిస్ థింగ్స్. ఆ రక్షణ లేనిదే ఇవన్నీ కూడా మనం ఎట్లా స్వతంత్రం చేసుకుంటాం? హ్యూమన్ మైండ్ అండ్ విజ్డమ్ కెనాట్ యాక్సెప్ట్ ఇట్ కెనాట్ అండర్స్టాండ్ ఇట్ మానవ జ్ఞానము మానవుని మనసు వీటిని అర్థం చేసుకోలేదు అంగీకరించలేదు. దట్స్ వై టుడే మెనీ పీపుల్ విల్ క్వశ్చన్ అందుకనే ఈ రోజు చాలా మంది ప్రశ్నిస్తున్నారు. హౌ కెన్ ద బ్లడ్ విచ్ ఇస్ షెడ్ 2000 ఇయర్స్ ఎగో కెన్ సేవ్ ఏ పర్సన్ టుడే. 2000 సంవత్సరాల క్రితం ఆయన చిందించాడు రక్తము ఈ రోజు ఎట్లా మానవుని రక్షిస్తుంది? ఇఫ్ ఐ కన్ఫెస్ మై సిన్స్ టుడే హౌ ఐ కెన్ బి సేవ్డ్ బై దట్ బ్లడ్. ఈ రోజు నేను నా పాపం ఒప్పుకుంటే ఆనాడు 1000 సంవత్సరాల క్రితం చిందిన రక్తం ఎట్లా కడుగుతుంది? మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్ దిస్. ఇది మానవుడు అర్థం చేసుకోలేడు. బికాజ్ హి డజంట్ నో అబౌట్ ద బ్లడ్. ఎందుకంటే రక్తమును గురించి ఆయనకి ఏమీ తెలియదు. ద అన్సేవ్డ్ ట్రూలీ డు నాట్ నో వాట్ దే ఆర్ మిస్సింగ్. రక్షించబడని వారు రక్షణ లేని వారు నిజంగా ఏది కోల్పోతున్నారు పోగొట్టుకుంటున్నారు వాళ్ళకి తెలియదు అర్థం కాదు. వెయిన్ డిస్కషన్ ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి మాటలు. ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కెన్ రివీల్. దేవుని ఆత్మ మాత్రమే బయలుపరచగలదు. దేర్ ఆర్ స్టిల్ అన్సీన్ వండర్స్ దట్ ఈవెన్ మెచ్యూర్ బిలీవర్స్ ఆర్ యెట్ టు కాంప్రహెండ్ యెట్ టు అండర్స్టాండ్. అయితే ఇంకను ఎదిగినటువంటి విశ్వాసులు అర్థం చేసుకోవాల్సినవి అదృశ్యమైనటువంటి అనేకమైన సంగతులు ఇంకా ఉన్నాయి. సచ్ ఈస్ ద రిచ్నెస్ ఆర్ ద డెప్త్ ఆఫ్ the salvation God has given. ఇది దేవుడు ఇచ్చిన రక్షణలోని ఆత్మీయమైనటువంటి ఆ లోతైనటువంటి సంగతి. If we apply what no eye hath seen to what awaits us in heaven. పరలోకంలో మన కొరకు ఏది వేచి ఉందో అది కంటి కనబడలేదు ఈ మాటని ఇప్పుడు మనం అన్వయించుకుంటే వి కెన్ కొరలేట్ ఇట్ టు మెనీ రివార్డ్స్ ప్రామిస్డ్ ఇన్ ద స్క్రిప్చర్. లేఖనాల్లో మనకి వాగ్దానం చేయబడినటువంటి అనేకమైనటువంటి మరి బహుమానాలతో దాన్ని మనం పోల్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జేమ్స్ స్పీక్స్ ఆఫ్ వన్ ఆఫ్ సచ్ ఆంటిసిపేటెడ్ మార్వెల్ దట్ గాడ్ హాస్ ప్రిపేర్డ్ ఫర్ దోస్ హూ లవ్ హిమ్. ఉదాహరణకి యాకోబు చెప్తున్నాడు ఆయనను ప్రేమించే వారి కొరకు ఆయన ఏవి సిద్ధపరిచాడో ఆయన ఇవ్వబోయేటువంటి బహుమానం ఆశ్చర్యపరుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ జేమ్స్ 1:12 ఉదాహరణకి చూడండి యాకోబు పత్రిక 1:12 బ్లెస్డ్ ఇస్ ద వన్ హూ పర్సీవర్స్ అండర్ ట్రయల్ బికాస్ హావింగ్ స్టూడ్ ద టెస్ట్ దట్ పర్సన్ విల్ రిసీవ్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్ that the Lord has promised to those who love him. శోధన సహించువాడు ధన్యుడు అతను శోధనకు నిలిచినవాడే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దట్ ఇస్ ఆల్ ద ఫ్యూచర్ థింగ్స్. ఇది అంతే కూడా భవిష్యత్తులో జరగబోయేది. ఈవెన్ దో గాడ్ హాస్ రివీల్డ్ సమ్ ఆఫ్ హిస్ గ్లోరీ టు us. దేవుడు కొంత ఆయన మహిమని ఇప్పుడు మనకి బయలుపరిచిన సమ్ ఆఫ్ హిస్ గ్లోరీ ఆయన మహిమలోని కొన్ని విషయాలని బట్ ద హ్యూమన్ మైండ్ కెనాట్ ఫుల్లీ గ్రాస్ప్ ద మార్వెలస్ బ్లెస్సింగ్స్ God has in store for his children. అయితే దేవుడు తన పిల్లల కొరకు ఇంకా ఏమి దాచి ఉంచాడో మానవ హృదయానికి గ్రాహ్యం కానిటువంటి ఆశ్చర్యమైనటువంటి సంగతులు. Since the Bible does not tell us a lot about heaven. అయితే బైబిల్ మనకి ఇంకా పరలోకం గురించి అంత ఎక్కువగా ఏమి బోధించడం లేదు. Limited details dim our view.
కొన్ని వివరాలు మాత్రమే, అవి మనకి ఇంకా అంత పూర్తిగా మనకి అర్థం కానీ కనబడదు. వాట్ ఎవర్ వండర్ వి హావ్ సీన్ బిఫోర్, హెవెన్స్ గ్యారంటీ టు బి బెటర్. కాబట్టి ఏవైతే ఇంతకు ముందు మనం అద్భుతమైన సంగతులు మనం చూసామో, పరలోకం మరింత నిశ్చయపరిచేవిగా ఉంటాయి. వి కెన్ హావ్ బెటర్ థింగ్స్ దేర్, ఇంకా శ్రేష్టమైనవి అక్కడ మనం చూడగలం. వాట్ ఎవర్ జాయస్ న్యూస్ వి హావ్ హెర్డ్ ఆల్రెడీ, ఇప్పటికే మనం ఏవైతే ఆనందకరమైన వార్త వినున్నామో, హెవెన్స్ న్యూస్ రీచెస్ ఫార్ బియాండ్, అది పరలోకంలో అది మరింత ఎక్కువగా మనం ఇంకెక్కువ ఉంటుంది. పరలోక వార్త మరింత ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ ద మోస్ట్ ఇన్క్రెడిబుల్ వండర్స్ వి కెన్ డ్రీమ్ అప్ ఫేడ్ అవే బిఫోర్ ద సీ, బట్ దోస్ థింగ్స్ ఆర్ పర్మనెంట్. కాబట్టి మనం ఇంకా ఆ చూడండి నమ్మశక్యం కానివంటి ఆ వాడబారని విషయాలు అవి నిత్యం ఉండేటువంటివి, అక్కడ వాటిని చూస్తాం. కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద ఫ్యూచర్ గ్లోరీ, భవిష్యత్తు మహిమను దృష్టిలో పెట్టుకొని, లెట్ అస్ లివ్ ఫర్ హిమ్ విత్ ఫెయిత్, విశ్వాసంతో ఆయన కొరకే జీవిస్తాం. సో వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్, కాబట్టి దేవుడు ఏమి సిద్ధపరిచినాడు, గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఇన్ ద పాస్ట్, దేవుడు గతంలోనూ సిద్ధపరిచాడు, అండ్ హీస్ డూయింగ్ థింగ్స్ ఇన్ ద ప్రెజెంట్, ఇప్పుడు ప్రస్తుతం ఆయన జరిగిస్తున్నాడు. ఆఫ్ ద థింగ్స్ గాడ్ ఈస్ ఎలవింగ్ granting in our lives is beyond our expectation. ఇప్పుడు ప్రస్తుతం దేవుడు మన జీవితాలు అనుమతిస్తున్న కొన్ని విషయాలు మన గ్రాహ్యానికి మించిన అర్థం గానివి. Have you ever expected that you will be a child of God? అసలు నువ్వు దేవుని బిడ్డ అవుతావని ఎప్పుడైనా ఏనాడైనా తలంచావా? Have you ever expected that you will become a servant of God? నువ్వు దేవుని సేవకుడు అవుతావని ఎప్పుడైనా కలగన్నావా? Unimaginable things, ఊహించని సంగతులు ఇవన్నీ. In future also he is preparing, భవిష్యత్తులో కూడా దేవుడు సిద్ధపరుస్తాడు. Past, present and future, I hath not seen, ear hath not heard, it is beyond our understanding. భూత వర్తమాన భవిష్యత్ కాల సంగతులు ఏవి సిద్ధపరచబడి ఉన్నావో అవి కన్ను చూడలేదు, చెవి వినలేదు, హృదయానికి గోచరం కాదు. Right from the foundation of the world he is preparing. Yes, as we read in Matthew 25th chapter, మత్తయి సువార్త 25వ వచనంలో రాయబడిన ప్రకారం జగత్తు పునాది వేయబడిన మొదలుకొని ఇవన్నీ సిద్ధపరుస్తా ఉన్నాడు. How many things, ఎన్ని సంగతులు ఉన్నాయి, we do not know, మనకు తెలియని, but we are going to enjoy them. అయితే అవన్నీ కూడా మనము అనుభవించి ఆనందించనే ఉన్నాం. What a good God, ఎంత మంచి దేవుడు ఆయన. Oh, what a wonderful thing it is, ఎంత అద్భుతమైన సంగతి. Let us thank the Lord for all these things. వీటన్నిటికై దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, truly we cannot understand these things, నిజముగానే ప్రభు ఈ సంగతులు ఏవి మేము అర్థం చేసుకోలేము. Unless the holy spirit gives us a little bit enlightenment, oh lord we cannot understand even the least of these blessings. పరిశుద్ధాత్మ మనం వెలిగిస్తే తప్ప వీటిలో ఏ చిన్నది కూడా మేము అర్థం చేసుకోలేము. Oh lord, after being born again as babes, as we are growing, show us little by little, day by day. తిరిగి జన్మించిన వారముగా, పసి పిల్లలముగా, దినదినము కొద్ది కొద్దిగా ప్రభువా మాకు మీరే బయలుపరచమని ప్రార్థన చేస్తాం. So that, oh Lord, we may prepare for the eternal glory. తద్వారా నిత్యమైన మహిమ కొరకై మేము సిద్ధపడలాగా. Guide us throughout this day. ఈ దినమంతయు కూడా మమ్మల్ని నడిపించండి. Help us to meditate the things, oh Lord, what thou has prepared. దేవాని మీరు మాకు ఏమి సిద్ధపరిచారో వాటిని ధ్యానం చేయుటకు సహాయం. Past, present and future. ప్రభువా భూత వర్తమాన భవిష్యత్తులోనివి. In Jesus precious name we pray. యేసు ప్రభువు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.